నమస్తే దోస్తులు, వెల్కమ్ టు ర్యాక్ స్టూడెంట్ బ్లాగ్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో మక్క గారెలు చేద్దామని డిసైడ్ అయినాం. వెంటనే మా వాళ్ళ సిల్కాడి పోయి మక్కజొన్న కంకులు తీసుకొచ్చినాం. వాటి బూరు వీకి గింజలు ఒలిచినాం. గింజలు ఒలిచి రోట్లో ఓసి రోకల బండతోటి కచ్చపెచ్చగా మెత్తగా దంచినాం. దంచినాక దీంట్లోకి పచ్చిమిర్పి, తురుము, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, జీలకర్ర, కల్యమాకు వేసి అటెంక మూకుడు పెట్టి మూకుట్ల నూనె పోసి నూనె మసలంగానే ఒక్కొక్కటి ఒత్తి నూనెలు వేసుకున్నాం. నూనెలు వేసుకున్నాక జల్లిగంటతోటి అటు ఇటు నిమ్మలంగా మర్రేసుకున్నాం. ఎందుకంటే కిందది మారిపోతుంది, మీది తెల్లగా ఉంటుంది కాబట్టి అటు ఇటు మర్రేస్తే రెండిన తర్వాత గ్యారెలు అటు ఇటు రెండు దిక్కుల దూరంగా కాలంగానే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లు వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అంతే మొక్కజొన్న గ్యారెలు తయారైనట్టే. ఈ మొక్కజొన్న గ్యారెలు చలికాలం కనుక తిన్నట్టయితే కమ్మగా ఉంటాయి. ఏ కాలంలో తిన్నా మంచిగా ఉంటాయి, కానీ పచ్చి పచ్చి వాటితోటి మంచిగా మజా వస్తాయి. ఇక ఇప్పుడు ఈ గ్యారెలు ఎట్లున్నాయో టేస్ట్ చేద్దాం, ఒకసారి చూద్దాం. ఇక ఈ ప్లేట్లు ఉన్న గ్యారెలు అన్నీ నాయే. ఒకటి తీసుకొని టేస్ట్ చేద్దాం. ఒక్కటి తీసుకొని ఇట్లా దవడ కింద వేసి దంచినాక రుచి చూస్తే చాలా కమ్మగా ఉన్నది, సూపర్ ఉన్నది టేస్ట్. ఈ వీడియో మీకు మంచిగా వచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్.